ఇండియా ఆస్ట్రేలియాకు సంబంధించిన టీ ట్వంటీ సిరీస్ ఇటీవల హైదరాబాద్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే మన టీమిండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు అంతేకాకుండా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చాడు టీమిండియా నుండి ధోని గారు వెళ్ళిపోయాక మీ టీమిండియా పరిస్థితి ఎలా ఉంది అనే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ధోని గారు ఎక్కడికి వెళ్ళలేదు మా టీంలోనే ఉన్నారు ఖచ్చితంగా మేము ధోని గారిని మిస్ అవుతున్నాము అంటూ సమాధానమిచ్చాడు ఆ తర్వాత మరొక ప్రెస్ రిపోర్టర్ మీరు తెలుగు సినిమాలు ఏమన్నా చూస్తారా అసలు మూవీస్ అంటే ఇంట్రెస్టా అని అడిగిన దానికి సమాధానమిస్తూ హిందీ సినిమాలు బాగా చూస్తాను ఈ మధ్య తెలుగు సినిమాలు చూడడం కూడా మొదలుపెట్టాను అయితే ఈ మధ్య చూసిన తెలుగు సినిమాలలో తనకు లెజెండ్ సినిమా బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు ఆ సినిమాతో నేను బాలకృష్ణ గారికి ఫ్యాన్ అయిపోయాను ఎందుకంటే ఆ సినిమాలో బాలకృష్ణ గారు చెప్పే డైలాగులు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అంతటి పవర్ఫుల్ డైలాగులను బాలయ్య గారి మేనరిజంతో చెప్పే సన్నివేశాలు నాకు చాలా బాగా నచ్చాయి అప్పటి నుంచి బాలకృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం బాలకృష్ణ గారి సినిమాలు తరచూ చూస్తూ ఉంటాను అంటూ విరాట్ కోహ్లీ మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి మీద ఆసక్తికర విషయాలను పంచుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశంగా మారింది ఒక టాలీవుడ్ టాప్ క్రికెటర్ మన బాలకృష్ణ గారి సినిమాలు చూసి బాలకృష్ణ గారు ఇష్టమని చెప్పాడు అంటే అయితే ఇప్పుడు ఈ వార్తను ప్రస్తుతం నందమూరి అభిమానులు వారి వారి సోషల్ మీడియా అకౌంట్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు